ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 8:35-38. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనులను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనులను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు వారి ప్రేమ నుంచి ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా ఎడబాయ నేరవు. నిజమైనటువంటి యేసు ప్రభువుని అంగీకరించి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారిని ఎవ్వరూ కూడా ప్రభు నుంచి ఎడబాయలేరు. మనము వదకు తేబడినటువంటి గొర్రెలము అనగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు సిద్ధపడినటువంటి వారము. ఈ లోకములో ఏ కష్టమైనా ఏ నష్టమైనా కూడా ప్రభువుని విడిచిపెట్టినటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నట్లయితే ప్రతి విషయములో కూడా అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకుంటావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు కొంతకాలం ఓర్చుకునేటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా నీవు ఊహించినటువంటి దానికన్నా అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రి సహోదరి సహోదరుడా, కష్టానికి కృంగిపోతున్నావా? వ్యాధికి బాధకి దేవుని మీద చిరాకు పడి దేవుడు అంటే భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ అటువంటి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే మార్చుకోమని, నీకు ఆయన ఉంచబడినటువంటి ఆయన తీసుకురాబోతున్నటువంటి మేలు చాలా గొప్పది అని, అలాగే నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని కూడా ప్రతి విషయంలో కలిగిస్తానని ఒకసారి జ్ఞాపకము చేసుకొని ప్రభువులో ధైర్యంగా ఉండు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ప్రి పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఒకవేళ మీకు దూరముగా ఏమన్నా అయ్యా జీవిస్తున్నారేమో, అయ్యా వారు దగ్గరగా జీవించుటకు సహాయము చేయండి. అయ్యా నీ కొరకు ఈ లోకములో పరిశుద్ధంగా జీవించుటకు సహాయము చేయండి. ప్రతి విషయములోనూ అత్యధికమైనటువంటి విజయము ప్రతి బిడ్డకి సమృద్ధిగా కలుగునుగాక. ఈ ఆశీర్వాదములన్నీ కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.